వ్యవసాయదారులకు సంబంధించిన ట్రాలీలు మొదటిగా మనకు 6-7 తారీఖు రోజు నందిపేటలో పోవడం జరిగింది. సో దాన్ని మామూలుగా రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ ఎవరైనా ఫైనాన్స్ వాళ్ళు ఏమైనా తీసుకుపోయిందో అని అంటే, జనరల్గా ఈ ట్రాలీలు తయారు చేసినప్పుడు ఒకసారి వాళ్ళకు తయారు చేసిన వాళ్ళకు ఇది కూడా ఉంటుంది. అది తయారు చేసిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళింది ఏమైనా యాంగిల్లో కూడా చూశారు. దాన్ని ఫాలోఅడ్ బై మళ్ళీ ఇంకొకటి సిరికొండలో కూడా పోయింది, నిజామాబాద్లో కూడా వరుసగా ఇట్లా ట్రాలీలు 4 సంబంధించింది. 80/22 అది 3rd మంత్లో దొంగతనం చేసి వీళ్ళు ఈ యొక్క దొంగతనాలకు పాల్పడడం, ఫస్ట్ 2-వీలర్ మీద రావడం, రక్కీ తీయడం, ఎక్కడ ట్రాలీలు ఉంటే అక్కడ చూసుకొని దాన్ని తీసుకుపోయి అమ్మడం చేస్తున్నారు. సో ఈరోజు 4 ట్రాలీలు, 1 2-వీలర్. యా ఏదైతే ఈ ట్రాలీలకు వాడబడ్డ ఇంజన్ కూడా అది కూడా దొంగతనం చేయబడ్డాయి, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి కరెక్ట్గా పెట్రోల్ పంపుల కాడ లేకుంటే మన రైతుల కాడ ఎక్కడైనా పెడితే వాటిని ఇంట్లో కాడ పెట్టి బయట పెట్టే వాటిని కూడా టార్గెట్